హలో అండి. హలో, హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఒక లంగావనైతే స్టిచ్ చేపించుకున్నాను, నా కోసం స్టిచ్చింగ్ బాగా చేసింది మా లక్ష్మక్క. దీన్ని కట్టుకొని మీకు అందరికి చూపిస్తాను, దీన్ని లుక్ ఎలా ఉందో కామెంట్ చేద్దాం. అవుట్ లుక్ అయితే బాగుంది లంగావని. లంగా ఉని అంటే బుట్టలు పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి బుట్టలు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నా చిన్న మేకప్ కిట్. నెక్స్ట్ మెరూన్ స్టిక్కర్ పెట్టుకున్నానండి. మెరూన్ స్టిక్కర్ అయితే చూడడానికి సూపర్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మెరూన్ కలర్ కుంకుమ పెట్టుకున్నాను. ఆ రెండు కాంబినేషన్ అయితే లంగావని కట్టుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది, అందుకని అలా కట్టుకున్నాను. ఆ ట్రెడిషనల్ లుక్ చూడడానికి వేరే లెవెల్ అండి. మీకు ఆ ట్రెడిషనల్ లుక్లో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. లైట్గా స్లిప్ స్టిక్ వేసుకున్నాను, కొంచెమే వేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ ఆర్ మెరూన్ కలర్ బ్యాంగిల్స్, మై ఫేవరెట్ కలర్ గ్రీన్ కలర్. సో చక్కగా బ్యాంగిల్స్ పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ మై ఫేవరెట్ వాచి కట్టుకుంటాను, మై ఫేవరెట్. సూపర్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అదైతే చాలా రీల్స్కి కూడా కట్టుకోవాలన్నది, ఇది నాకు గిఫ్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్ అండి, వేరే లెవెల్. ఇంట్లో మిస్ అవుతుంది కదా కాటుక. నెక్స్ట్ కాటుక, నేనైతే ఎక్కువ కాటుకే యూస్ చేస్తాను. కాటుక పెట్టుకుంటే కళ్ళు బాగుంటాయి, మొదలే నా చిన్న కళ్ళు, అందుకని నేను ఎక్కువ ఆ కాటుకే యూస్ చేస్తానండి. ఇంకేం పెట్టుకోను, కాటుకు పెట్టుకుంటే నాకు బాగుంటుంది. నైట్ కూడా ఎక్కువ నేను కాటుకే యూస్ చేస్తానండి, ఇంకేం నేనైతే వాడను. నెక్స్ట్ ముత్యాలహారం పెట్టుకుంటున్నాను. ఫైనల్గా నా లుక్ ఇదే, నా రెడీ ఇదే. ఇదేనండి, నేను సింపుల్గా రెడీ అయిపోయేది. నెక్స్ట్ ఫ్లవర్, ఇదే అండి నా సింపుల్ మేకప్. ఎలా ఉంది, బాగుందా? స్టిచ్చింగ్ అయితే కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ లక్ష్మక్క, చాలా బాగుంది. నాకైతే వెరీ కంఫర్టబుల్గా ఉంది. నేను డైలీ రెడీ అయ్యేదైతే ఇలాగే, జస్ట్ సింపుల్ మేకప్ అండి, నో మేకప్. ఓకే, నా అవుట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇలా మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఈ ట్రెడిషన్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇది నా అవుట్ లుక్. ఎలా ఉంది కామెంట్ చేయండి. నాకైతే వెరీ వెరీ కంఫర్టబుల్. బాయ్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.